గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు సాయం సంబత్ర ఎడ్యుకేషన్ సో ఈరోజు మనం డిస్కస్ చెప్పే టాపిక్ ఏంటంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ టు అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ సో రీసెంట్గా లేటెస్ట్గా భారతరత్న అండ్ పద్మ అవార్డ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందనే అనుకుంటున్నాను అండ్ మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా భారతరత్న మీద కానీ పద్మ అవార్డ్స్ మీద కానీ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందనమాట అది ట్వంటీ ట్వంటీ త్రీ అవ్వచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్ అవ్వచ్చు బట్ మనం అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి సో భారతరత్న అవార్డు ఒకవేళ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇస్తే ఎవరికి ఇచ్చారు ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే ఎవరికి భారతరత్న అవార్డు అయితే ఇవ్వలేదు ఓకేనా సో తర్వాత పద్మ విభూషణ్ కేటగిరీ ఉంటుంది పద్మభూషణ్ కేటగిరీ ఉంటుంది ఆ తర్వాత పద్మశ్రీ ఉంటుంది సో మనం ఏం చేయాలంటే ఏపీ నుంచి ఎవరెవరికి ఇచ్చారు సో ఏపీ గ్రూప్ టూ వాళ్ళు ప్రిపేర్ అవుతుంటే సో మీరు ఏం చేస్తారంటే ఏపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇండివిజువల్స్కి ఎవరెవరికి అవార్డ్స్ ఇచ్చారని చెప్పి చూస్తే సరిపోతుంది అనమాట సో ఓవరాల్గా ఎన్ని అనేది ఆ నెంబర్ కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అంతేగాని ఒక వన్ థర్టీ నెంబర్స్ ఒక వన్ థర్టీ నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోలేరు అది ఎవరికి పాసిబుల్ కాదు ఓకేనా రైట్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డ్స్ అయితే అనౌన్స్ చేశారు సో ట్వంటీ ట్వంటీ త్రీలో భారతరత్న అయితే ఎవరికి ఇవ్వలేదనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్లో మాత్రం ఒకరికి అనౌన్స్ చేయడం జరిగింది సో ఎవరికంటే సో కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న అవార్డుని అనౌన్స్ చేశారు సో ఈయన ఇంతకుముందు బీహార్కి చీఫ్ మినిస్టర్ లాగా వర్క్ చేశారు సో నైన్టీన్ సెవెంటీ నుంచి సెవెంటీ వన్ వరకు ఒక టర్మ్ అండ్ సెవెంటీ సెవెన్ నుంచి నైన్టీన్ సెవెంటీ నైన్ వరకు ఒక టర్మ్ ఇలా టూ టైమ్స్ ఈయన బీహార్కి చీఫ్ మినిస్టర్ లాగా వర్క్ చేశారన్నమాట సో ఈయన అన్ఫార్చునేట్లీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో మరణించడం జరిగింది సో ఈ ఈ పర్టికులర్ భారతరత్న అవార్డు ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ పోస్ట్ కేటగిరీ ఓకేనా పోస్ట్ మస్త్ కేటగిరీ అంటే ఏంటంటే సో ఒకవేళ రిసిపింట్ చనిపోయి ఉంటే ఆ పర్టికులర్ అవార్డుని మనం పోస్త్ మస్త్ అవార్డు అని చెప్పి పిలుస్తాము ఓకే రైట్ సో ఈ భారతరత్న అవార్డు ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా ఓకేనా సో మన ఇండియాలో హైయెస్ట్ సివిలియన్ అవార్డు అంటే ఏంటంటే భారతరత్న అనమాట సో ఇది మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి అవార్డ్ని ఇవ్వటం అనేది స్టార్ట్ చేశారు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫార్టీ నైన్ ఇండివిజువల్స్కి భారతరత్న అవార్డుని ఇచ్చారనమాట సో ఈ ఫార్టీ నైన్లో సెవెంటీన్ వచ్చేసరికి పోస్తమస్ కేటగిరీ సో ఈ సెవెంటీన్లో మన కర్పూరి ఠాకూర్ గారిది కూడా ఉంటుంది ఓకేనా సో ఇది ఎందుకు ఇస్తారంటే యాక్చువల్గా ఎవరైనా సరే స్టాండింగ్ సర్వీస్ చేసినా సొసైటీకి ఏదైనా మంచి వర్క్ చేసినా సరే ఏ కేటగిరీ అయినా సరే ఇంతకుముందు లిమిటెడ్ కేటగిరీస్లో పెట్టేవాళ్ళు అంటే లిమిటెడ్ ఫీల్డ్స్లో ఆర్ట్ కానీ లిటరేచర్ కానీ సో కేవలం ఇటువంటి వాటి నుంచే సెలెక్ట్ చేసేవాళ్ళు బట్ తర్వాత ఏం చేశారంటే ఇలా కాదు సో ఏ కేటగిరీలో అయినా సరే ఏ ఫీల్డ్లో అయినా సరే వాళ్ళు కానీ సొసైటీకి మంచి వర్క్ కానీ చేస్తే ఓకేనా వర్క్ కానీ చేస్తే వాళ్ళకి భారతరత్న అవార్డు ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు సో జనరల్గా ఎలా జరుగుతుందంటే ప్రాసెస్ అనేది మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన రికమెండేషన్స్ ఇస్తారనమాట ఎవరికి ప్రెసిడెంట్ గారికి ఓకేనా సో ఎటువంటి ఫార్మల్ రికమెండేషన్స్ అవసరం లేదు డైరెక్ట్గా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు హానరబుల్ ప్రెసిడెంట్ గారికి రికమెండేషన్ అయితే చేస్తూ ఉంటారు ఒక నేమ్ని సో అలా మనకి అనౌన్స్ చేస్తూ ఉంటారు బట్ భారతరత్న అవార్డు ఏదైతే ఉందో ఒక ఇయర్లో ఓకేనా ఒక ఇయర్లో మ్యాక్సిమమ్ త్రీ మెంబర్స్కి మాత్రమే ఇవ్వాలి ముగ్గురికంటే ఎక్కువగా భారతరత్న అవార్డ్స్ ఒక ఇయర్లో ఇవ్వకూడదు ఫర్ సపోజ్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తీసుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒకవేళ భారతరత్న అవార్డ్స్ ఇవ్వాలి అనుకుంటే మ్యాక్సిమం త్రీ మెంబర్స్కి మాత్రమే ఇవ్వాలి ఫోర్ మెంబర్స్కి ఒకేసారి ఇవ్వటం కుదరదు సార్ మరి అసలు ఎవరికి భారతరత్న అవార్డు ఆ ఇయర్లో ఇవ్వకుండా ఉండవచ్చు అంటే ఎస్ సో ట్వంటీ ట్వంటీ త్రీలో ఎవరికి భారతరత్న అవార్డు అనేది ఇవ్వలేదు సో ఖచ్చితంగా ఇవ్వాలనే రూల్ ఏం లేదు ఒకవేళ ఇస్తే మ్యాక్సిమం త్రీ అవార్డ్స్ మాత్రమే ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ బిట్టు వస్తే వీటి మీద కూడా వచ్చే ఛాన్స్ ఉందని కానీ చెప్పాను ఓకేనా సో భారతరత్న అవార్డ్ ఎవరమ్మ రిసిపియెంట్ అంటు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కర్పూరి థాకూర్ సో హీఈ్ అ యునో ఫార్మర్ బీహార్ చీఫ్ మినిస్టర్ అనమాట రైట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పద్మ అవార్డ్స్ చూద్దాం సో పద్మ అవార్డ్స్లో మనకి కేటగిరీ ఉంటుందన్నమాట సో ఫస్ట్ వచ్చేసరికి పద్మ విభూషణ్ తర్వాత పద్మభూషణ్ తర్వాత పద్మశ్రీ మనం అన్ని నేమ్స్ చూడాల్సిన అవసరం అయితే లేదు కేవలం మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికైతే వచ్చిందో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అవి చూస్తే సరిపోతుంది ఓకే రైట్ ఫర్దర్ మూవింగ్ టు ద సెషన్ దెర్ ఇస్ అ స్మాల్ అనౌన్స్మెంట్ మన ఇన్స్టిట్యూట్ లెబీపీఎస్సీ గ్రూప్ టు కోర్సెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది సో ఫుల్ కోర్స్ ఉంది కావాలనుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ కోర్స్ కూడా మీరు తీసుకోవచ్చు సో రెండిట్లో కూడా సిలబస్ అనేది చాలా కాంప్రెన్స్గా డీల్ చేయబడుతుంది అండ్ రెండిట్లో కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అయితే వస్తాయో సో ఆ ప్యాటర్లోనే మీకు క్లాసెస్ అనేది తీసుకున్నాం అనమాట సో ఖచ్చితంగా మన క్లాసెస్ నుంచి క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది దట్ ఈస్ గ్యారంటీ ఓకే సో రెండిట్లో మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది అండ్ ఏంటంటే ఈ రెండు కోర్సెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి ఒకసారి పరీక్ష చేస్తే చాలు మీకు యాక్సెస్ అనేది లైఫ్ టైమ్ ఉంటుంది సో ఇంత మంచి వ్యాల్యుబుల్ ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోవద్దు సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ టూ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ మీకు కానీ ఇండియన్ సొసైటీ కోర్సు ఇండివిజువల్గా కావాలి అనుకుంటే ఈ ఆప్షన్ కూడా మీకు ఉంది సో మీరు ఈ అడ్మిషన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి వెంకట్ సార్ డీల్ చేసిన ఇండియన్ సొసైటీ క్లాసెస్ తీసుకోవాలి అని చెప్పి అడిగితే సో వాళ్ళు మీకు ఆఫర్లో ప్రొవైడ్ చేస్తారు సింగిల్ కోర్సు చక్కగా తీసుకోండి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా మన క్లాసెస్ నుంచి వస్తాయి నేను పక్కాగా చెప్తున్నాను ఓకేనా రైట్ సో ఈ ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోవద్దు సో వీలైనంత తొందరగా మన కోర్సులో జాయిన్ అవ్వండి క్లాసెస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది సిలబస్ మేమైతే మొత్తం కంప్లీట్ చేసి పెట్టేశాము జస్ట్ మీరు జాయిన్ అయ్యి క్లాసెస్ వినడం మాత్రమే లేట్ ఓకేనా రైట్ సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్ రైట్ సో చూడనమ్మా మనకి పద్మ అవార్డ్స్ అనేది ఎవరు అనౌన్స్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది సో మీ క్వశ్చన్ అలా రావచ్చు అంటే పద్మ అవార్డ్స్ని అనౌన్స్ చేసే మినిస్ట్రీ ఏంటిది సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సో వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేశారంటే డాక్యుమెంట్ని ట్వంటీ ఫిఫ్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అనౌన్స్ చేయడం జరిగిందనమాట సో పద్మ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సో భారతరత్న ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ద హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసరికి విభూషణ్ ఆ తర్వాత పద్మభూషణ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పద్మశ్రీ సో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ భారతరత్న సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి పద్మ విభూషణ్ నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ వచ్చేసరికి పద్మభూషణ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి పద్మశ్రీ ఈ ఆర్డర్ని కూడా మీరు తెలుసుకోవాలి ఓకే రైట్ సో ఈ పద్మ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి త్రీ కేటగిరీస్లో అనౌన్స్ చేస్తారు ఫస్ట్ వన్ పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ సో డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అది ఆర్ట్ అవ్వచ్చు సోషల్ వర్క్ అవ్వచ్చు పబ్లిక్ అఫైర్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మెడిసిన్ లిటరేచర్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ సివిల్ సర్వీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఓకేనా సో ఇలా మనకి రిపబ్లిక్ డే దానికి ముందు ఆ ఎక్వేషన్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది సో మనకి ట్వంటీ సిక్స్త్ జనవరి రిపబ్లిక్ డే అయితే ట్వంటీ ఫిఫ్త్ జనవరిన వీళ్ళు అనౌన్స్ చేస్తారనమాట ఎవరు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పద్మ విభూషణ్ టోటల్గా ఎంతమందికి ఇచ్చారు దాంట్లో ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేకపోతే తెలంగాణకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా నెక్స్ట్ పద్మభూషణ్ బోత్ ఆంధ్ర తెలంగాణ పద్మశ్రీ ఆంధ్ర తెలంగాణ ఇవి మనం చూస్తే సరిపోతుంది అనమాట ఓకే రైట్ సో ఫస్ట్ కేటగిరీ చూడండమ్మా పద్మ విభూషణ్ సో టోటల్గా ఈ సంవత్సరం ఫైవ్ మెంబర్స్కి ఇవ్వటం అనేది జరుగుతుంది సో దీంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఉన్నారు తెలంగాణ నుంచి ఎవరు లేరు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో శ్రీ కొణిదెల చిరంజీవి గారికి ఆర్ట్ అనే ఫీల్డ్లో పద్మ విభూషణ్ని ఇవ్వటం అనేది జరిగింది నెక్స్ట్ మనకి ఇంతకుముందు వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేసిన హానరబుల్ వెంకయ్యనాయుడు గారికి పబ్లిక్ అఫైర్స్ అనే ఫీల్డ్లో మనకి విభూషణ్ అనే అవార్డుని అనౌన్స్ చేశారనమాట సో ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళిద్దరికీ విభూషణ్ అవార్డు అనేది దక్కింది సో తెలంగాణ నుంచి అయితే ఇందులో ఎవరూ లేరు ఓకే సో పద్మ విభూషణ్ అయిపోయింది సో టోటల్గా ఫైవ్ మెంబర్స్కి నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే పద్మభూషణ్ని చూద్దాం రైట్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి పద్మభూషణ్ సో టోటల్గా సెవెంటీన్ మెంబర్స్కి ఇచ్చారనమాట బట్ అన్ఫార్చునేట్లీ ఈ సెవెంటీన్ మెంబర్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఎవరికీ రాలేదు ఓకేనా సో ఇందా మనం ఏం మాట్లాడుకున్నాం పద్మ విభూషణ్ మాట్లాడుకున్నాం సో దీంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు అండ్ తెలంగాణని కంపేర్ చేస్తే ఎవరికి రాలేదన్నమాట నెక్స్ట్ పద్మభూషణ్ సో పద్మభూషణ్ టోటల్గా సెవెంటీన్ మెంబర్స్కి ఇచ్చారు సో దీంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఇద్దరికి రాలేదన్నమాట సో పద్మ విభూషణ్ ఫైవ్ మెంబర్స్కి ఇచ్చారు సో ఈ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం పద్మశ్రీ చూద్దాం పద్మశ్రీ మన తెలంగాణ ఆంధ్ర నుంచి ఎవరన్నా కైవసం చేసుకున్నారో ఒకసారి చూద్దాం సో ఇప్పుడు మనం పద్మశ్రీ అవార్డ్స్ చూద్దాం ఏంటమ్మా పద్మశ్రీ అవార్డ్స్ సో టోటల్గా పద్మశ్రీ అవార్డ్స్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వన్ టెన్ అవార్డ్స్ ఇవ్వటం అనేది జరిగింది సో వన్ టెన్ ఇండివిజువల్స్కి పద్మశ్రీ అవార్డ్స్ అనేది ఇవ్వటం అనేది జరిగింది సో పద్మ విభూషణ్ ఫైవ్ మెంబర్స్ పద్మభూషణ్ సెవెంటీన్ అండ్ పద్మశ్రీ వన్ టెన్ సో ఈ మూడింటిని మనం కానీ యాడ్ చేస్తే టోటల్ వచ్చేసరికి వన్ థర్టీ టూ అవార్డ్స్ అనమాట సో ఈ నెంబర్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా రైట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పద్మశ్రీ కేటగిరీలో తెలంగాణ నుంచి ఎవరెవరికి వచ్చింది ఆంధ్ర నుంచి ఎవరెవరికి వచ్చింది అది మనం చూద్దాం సో తెలంగాణ నుంచి టోటల్గా ఫైవ్ మెంబర్స్కి పద్మశ్రీ అవార్డ్స్ వచ్చాయి అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం ఒకరికి మాత్రమే పద్మశ్రీ అవార్డు అనేది వచ్చింది సో తెలంగాణ నుంచి ఆర్ట్ అనే ఫీల్డ్లో ఏ వేలు ఆనందాచారి గారికి వచ్చింది అండ్ తెలంగాణ నుంచి సేమ్ ఆర్ట్ అనే ఫీల్డ్లో శ్రీ దాసరి కొండప్ప గారికి ఇవ్వటం అనేది జరిగింది నెక్స్ట్ తెలంగాణ నుంచి సేమ్ ఆర్ట్ అనే ఫీల్డ్లో గడ్డం సామయ్య గారికి ఇవ్వటం అనేది జరిగింది నెక్స్ట్ తెలంగాణ నుంచి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కెథావత్ సోమలాల్ గారికి ఇవ్వటం అనేది జరిగింది నెక్స్ట్ సేమ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూరెల్లా విఠలాచార్య గారికి ఇవ్వడం అనేది జరిగింది సో టోటల్గా పద్మశ్రీ అవార్డ్స్లో తెలంగాణకి ఫైవ్ అవార్డ్స్ వచ్చాయి అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం ఒకరికి మాత్రమే రావడం అనేది జరిగింది అది కూడా ఆర్ట్ ఫీల్డ్లో సో ఎవరికి డి ఉమామహేశ్వరి గారికి ఓకే సో ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నేమ్స్ ఏంటంటే పద్మ విభూషణ్ టోటల్గా ఫైవ్ దాంట్లో వచ్చింది ఒకళ్ళు వచ్చేసరికి చిరంజీవి గారికి ఇంకొకళ్ళు వచ్చేసరికి వెంకయ్యనాయుడు గారికి ఓకేనా పద్మభూషణ్లో ఎవరికి రాలేదు అండ్ పద్మశ్రీలో తెలంగాణకి ఫైవ్ ఆంధ్రకి ఒకటి సో ఆంధ్ర నుంచి ఉమామహేశ్వరి గారికి మాత్రమే వచ్చింది అది కూడా ఆర్ట్ ఫీల్డ్లో అదనమాట సో టోటల్గా వన్ థర్టీ టూ అవార్డ్స్ విభూషణ్ ఫైవ్ పద్మభూషణ్ సెవెంటీన్ పద్మశ్రీ వన్ టెన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి సో ప్రతిసారి ఖచ్చితంగా ఈ రిపబ్లిక్ డే ముందు రోజున అనౌన్స్ చేస్తారనమాట ఓకేనమ్మా రైట్ సో దీంతో మనం పద్మ అవార్డ్స్ అండ్ భారతరత్న ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి చూసాము సో మీరేం చేస్తారంటే ట్వంటీ ట్వంటీ త్రీ భారతరత్న అయితే ఎవరికి ఇవ్వలేదు అండ్ పద్మ అవార్డ్స్ అయితే ఇచ్చారు కాబట్టి పద్మ అవార్డ్స్ని ప్రిపేర్ అవ్వండి ట్వంటీ ట్వంటీ త్రీ సో దాంతోపాటు ట్వంటీ ట్వంటీ ఫోర్ సో గుర్తుపెట్టుకోవాల్సిన ఎక్కువేమి లేవు కాబట్టి జస్ట్ అలా గ్లాన్స్ ఇచ్చి వదిలేయండి ఓకేనా సో ఖచ్చితంగా అయితే వీటి మీద మనకి క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది సో దీన్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు ఓకేనమ్మా రైట్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ హోప్ మీ అందరికీ సెషన్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కానీ నాకు ఎఫర్ట్స్ కానీ ఎక్నాలజ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యువల్ కామెంట్ కూడా మెన్షన్ చేయండి సో ఇట్ గివ్స్ మీ మోర్ పుష్ సో మంచి సపోర్ట్ అనేది ఇస్తే నేను ఇంకా ఇటువంటి కంటెంట్ని మీ ముందుకి మరిన్ని వీడియోస్ రూపంలో తీసుకొస్తూ ఉంటా ఓకేనా రైట్ సో ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మన యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి ప్లే స్టోర్లో అండ్ యాప్ స్టోర్లో రెండింటిలో అవైలబుల్గా ఉంది సారం సంపత్రా ఎడ్యుకేషన్ అనే యాప్ ఉంటుందన్నమాట సో దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఏంటంటే అప్పుడప్పుడు మనం ఆఫర్స్ని అనౌన్స్ చేస్తూ ఉంటాం కోర్సెస్ మీద సో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్లో వస్తాయి సో మీరు వెంటనే డైరెక్ట్గా పర్చేజ్ చేసేసుకోవచ్చు ఓకే రైట్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే సో సీన్ ద నెసేషన్ అండ్ టేక్ కేర్ బాయ్ జై హింద్